రాజకీయాలంటేనే స్వార్థంతో కూడుకున్నవే నాయకులు ఏ విషయాన్ని అయినా రాజకీయ కోణంలోనే చూస్తారు లబ్ధి లేనిదే ఏ పని చేయరన్నది జగమెరిగిన నానుడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ వెనుక రాజకీయం దాగి ఉందన్న అంశం స్పష్టమవుతోంది వీరిద్దరూ ఏదో బలమైన కారణంతోనే భేటీ అయ్యారన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది వాస్తవానికి ఏపీలో టికెట్ల వ్యవహారంపై వీరి మధ్య చర్చ జరిగిందని అందరూ భావించారు కానీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణమరాజు రాజీనామా చేయడానికి సిద్ధపడడంతో ఆ స్థానాన్ని చిరంజీవితో భర్తీ చేయాలని జగన్ భావించారు ఇదివరకే ఈ విషయంలో వీరిద్దరి మధ్య చర్చ జరిగిందన్న వార్తలు వచ్చాయి తాజాగా ఆగ మేఘాలపై చిరుతో భేటీ వెనుక రహస్యం ఇదేనన్న వార్తలు గుప్పమంటున్నాయి నరసాపురం ఎంపీ రఘురామ రాజుపై అనర్హత వేటు వేయడానికి వైసీపీ చాలా ప్రయత్నించి విఫలమైంది కాగా ఆయన ఇటీవల చేయించుకున్న సర్వేల ప్రకారం వైసీపీ ఓడిపోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని దీంతో ఉప ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారట ఇందులో భాగంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రెండు రోజులు భీమవరంలో ఉండేందుకు తగిన ఏర్పాట్లను చేసుకున్నారట ఆయన్ను ఆహ్వానిస్తూ పవన్ కళ్యాణ్ రాజుగారితో కూడిన హోర్డింగ్లను భీమవరంలో వెలిశాయి అయితే రాజీనామాకు సిద్ధపడ్డ రఘురామ జనసేనాని పవన్ మీద ఆశలు పెట్టుకున్నాడని హోర్డింగ్ల ద్వారా అర్థమవుతోంది ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పార్టీలకు అతీతంగా అమరావతి ఎజెండాపై ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారట ఈ నేపథ్యంలో సీఎం జగన్ అప్రమత్తమై చిరంజీవికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారని టాక్ ఇప్పటికే చిరు మూడు సార్లు ఏపీ సీఎంతో సమావేశం అయిన విషయం తెలిసిందే తొలిసారి సినీ పెద్దలందరితో కలిసి భేటీ కాగా మలివెడతా ఫ్యామిలీతో కలిశారు ఆ సందర్భంగా రాజకీయ పరమైన చర్చలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది ఈ భేటీ అనంతరం చిరు వైసీపీ గూటికి చేరుతారని వార్తలు వచ్చాయి తాజాగా సీఎంను చిరంజీవి కలవడంపై రాజకీయ కోణం ఉందని పార్టీ వర్గాల సమాచారం నరసాపురం లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైతే చిరంజీవిని బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నారట ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు పార్టీ సభ్యత్వం ఉన్నప్పటికీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు చిరంజీవి జగన్ సమావేశం తర్వాత రాజకీయ పరిణామాల మార్పునకు అవకాశం కనిపిస్తోంది జగన్తో భేటీ తర్వాత చిరు మీడియాతో మాట్లాడుతూ జగన్ కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తేసారు జగన్ సతీమణి భారతి స్వయంగా భోజనం వడ్డించడాన్ని ప్రత్యేకంగా చెప్పారు జగన్ దంపతుల ఆప్యాయత అభిమానానికి మురిసిపోయినట్లు తెలిపారు సినిమా టికెట్ల ధరలపై రెండు మూడు వారాల్లో సానుకూల ప్రకటన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ముగించారు దీన్ని బట్టి చూస్తుంటే త్వరలోనే చిరంజీవి వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని అర్థమవుతోంది సో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా చిరంజీవిని జగన్ ఖాయం చేసినట్లే టేటల్లం అవుతుంది Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And uh, please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish all Mirror TV viewers subscribe to Mirror TV.